బజ్జి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. యాపిల్, మైదా పిండి, షుగర్ పౌడర్. కావాల్సిన పదార్థాలేంటో చూసారు కదా, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే ఓకే. ఫ్రూట్స్ అంటే జనరల్ గా మనం కట్ చేసుకొని ముక్కలు తింటాము, కానీ ఈరోజు డిఫరెంట్ గా యాపిల్ తోటి బజ్జి. వావ్, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. డీప్ ఫ్రైస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముందు మనం ఆయిల్ పెట్టేద్దాం. ఈ లోపల ఆయిల్ వేడ్ అవుతూ ఉంటుంది. సో మనం అనుకుంటున్నాం కదా ఎప్పుడు ఏంటంటే కొంచెం ప్రజెంటేషన్ అనేది ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్. పిల్లలకి ఇంకా ఎక్కువ ఏంటి యాపిల్ని ముందుగా మనము ఈ విధంగా మధ్యలో సీడ్స్ అన్నీ ఉండే విధంగా తీసేసుకుని ఇంకో ఈ విధంగా హోల్డ్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూస్తున్న కెమెరాలో మీరందరూ కూడా కనిపిస్తున్నారు. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసిన యాపిల్ ఇది, మధ్యలో కూడా మనం అంతా హోల్డ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీని ఏంటంటే మనము ఇప్పుడు మనకు వడలు ఎలా ఉంటాయి, సో ఆ గారెలు, చిల్లు గారెలు, గారెలాగా మనం ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు, దానికంటే ముందుగా మనము ఒక స్పూన్ ఇస్తావా, బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఒక కప్పు మైదా తీసుకున్నాము, అలాగే కొద్దిగా వాటర్, కొంచెం జారుగా ఉండాలి. మాధురి, ఈలోగా నేను యాపిల్ కట్ చేయనా? యాపిలా? ఓకే, నువ్వు అడ్డంగా పీసెస్ కట్ చేసేసి. ఓకే. ఇదిగో చాపింగ్ బోర్డ్ ఇది. మాధురి, ఇదిగో ఇలానేనా? కరెక్ట్ కరెక్ట్. అవునవును. ఓకే. సో అన్ని విధంగా మన యాపిల్ అంతా కూడా ఇలా సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నా మైదా పిండి అయిపోయింది. ఇంట్లో ఇద్దరు ఉంటే ఇలా ఎంచక్క అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఇలా పని చేసేసుకుంటూ ఉంటే ఈజీగా అయిపోతుంది కదా వంట అనేది. అవును, కానీ ఇద్దరు ఉన్నారు బాబోయ్, చాలా పెద్ద వంట ఏమో అనుకుంటారు, కానీ చాలా సింపుల్, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాపిల్ తిని తిని బోర్ కొట్టింది అలాగా, మరిసారి చక్కగా దాన్ని ఈ విధంగా కుక్ చేసుకుంటే భలే ఉంటుంది. అయిపోయింది. నూనె వేడొచ్చినట్లేనా? నూనె ఒకసారి టెస్ట్ చేద్దాము, నూనె వేడిందో లేదో. ఎస్, వేడొచ్చింది, కరెక్ట్గా బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు మన యాపిల్ కట్ చేసుకున్న యాపిల్ని వేసేసుకుందాం. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్ట్. సో ఈ విధంగా గారెల్లా ఉంటే లుక్ సేమ్. అసలు ఎవరన్నా చూస్తే గారెలేమో అనుకుంటారు, కానీ తింటే తెలుస్తుంది. శ్రీలక్ష్మి, ఇవి బాగా వేగిపోయినట్టున్నాయి, ఒకసారి చూద్దాము. చూడు, అయిపోతే కనుక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. సో మైదా పిండి కాబట్టి పెద్దగా కలర్ ఏం రాదు, ఇది ఇలానే ఉంటుంది. తీసైనా? తీసే. భలే ఉన్నాయి మాధురి, వైట్గా. నూనెలో వేగితే ఎలాంటి స్మెల్ వస్తుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే షుగర్ పౌడర్ మనం చేసుకుంటాం కదా, ఈ విధంగా మనము స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. షుగర్ పౌడర్ వేడివేడిగా ఉన్నప్పుడే మనం వేసుకున్నామంటే పీల్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో తీసేసుకుందాము. చూడడానికి చాలా బాగున్నాయి కదా.
లక్ష్మి ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది కదా కదా మరి చూసారు కదా యాపిల్ బజ్జీలు రెడీ అయిపోయాయి. యాపిల్ బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు యాపిల్, మైదా పిండి, షుగర్ పౌడర్. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కప్పు మైదా పిండి, సరిపడా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి. యాపిల్ మధ్యలో సీడ్స్ ని తొలగించి వాటిని చక్రాల్లాగా కట్ చేసుకుని మైదా పిండిలో డిప్ చేసి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే రుచికరమైన యాపిల్ బజ్జీలు రెడీ.